రాజన్న సిరిసిల్లా జిల్లా బోయినపల్లి మండల కేంద్రంలోని పరిషత్ కార్యాలయంలో శనివారం రోజున జెడ్పీ సీఈఓ గౌతమ్ రెడ్డి ఆకస్మికంగా రికార్డులు తనిఖీ చేశారు. తనిఖీ సందర్భంగా సీఈఓ గౌతమ్ రెడ్డి మాట్లాడుతూ గ్రామాలు పరిశుభ్రంగా ఉంచడంతో పాటు ఇంటి పన్ను బకాయిలను 100% వసూలు చేయాలని కార్యదర్శులు నిబంధనతో పనిచేయాలని సూచించారు. దీనితో పాటు వేసవిలో ప్రతి కూలికి ఉపాధి హామీలో 100 రోజుల పని కల్పించేలా ప్రణాళికలు రూపొందించుకోవాలని ఏపీకు సూచించారు. హరితహారంలో నాటిన మొక్కలు ఎండిపోకుండా కాపాడే బాధ్యత కూడా నిర్వహించాలని అన్నారు. ఆయన వెంట ఎంపీడీఓ నల్ల రాజేందర్ రెడ్డి, మండల పంచాయతీ అధికారి గంగా తిలక్ కార్యదర్శులు ఉన్నారు. అక్కడ సౌకర్యాలు కల్పించే విధంగా తగిన చర్యలు తీసుకోమని కూడా ఏపీఓను ఆదేశించడం జరిగింది. ముఖ్యంగా సమ్మర్లో మనకు ఈ ఓఆర్ఎస్ ప్యాకెట్లు కానీ అదేవిధంగా వాటర్ డ్రింకింగ్ వాటర్ తర్వాత వీలైతే షేడ్స్ ఉండేటట్టుగా కూడా తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది.